పెట్టండి సార్, పెన్ డ్రైవ్ అది పెట్టాను. ఇంకొక 20 మినిట్స్లో స్టార్ట్ అయిపోతాను సార్. ఓకే సార్, ఓకే. కీర్తి ఏంటి అలా కూర్చున్నావు, కాస్త త్వరగా సార్ నేను బయలుదేరాలి. అదీగా చేస్తున్నాను, ఎందుకు అరుస్తున్నావు? నేను అరవట్లేదు, చెప్తున్నానంతే. నువ్వు చెప్తున్నట్టు ఎక్కడైనా అనిపిస్తుందా? తల్లి నీకు దండం పెడతాను, దాన్ని విసిగించుకో. ఇప్పుడు ఏమైందని అంత విసుక్కుంటున్నావు? ఏం లేదు. చెప్తావా చెప్పవా? ఏం లేదని చెప్పానుగా, మళ్ళీ మళ్ళీ అడక్కు. సరే. ఫుడ్ టేబుల్ మీదే ఉంది, తినేసి వెళ్ళు. నాకు ఆకలి కలే, నువ్వు తినేసే. అరే కొంచెమైనా తినొచ్చుగా. నీకు మళ్ళీ మళ్ళీ అదే చెప్పొద్దని చెప్తున్నానుగా, నేను వెళ్తున్నాను, బాయ్. రే ఎంతసేపు రా, అవతల మనకి లేట్ అయిపోతుంది. రే 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 పక్కన ఉన్నాను చూడు. మనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని తెలిసి కూడా లేట్ చేస్తే ఎలా రా? నిన్న రాత్రే చెప్పాను త్వరగా రెడీ అవ్వమని చెప్పి. ఏం పర్లేదురా, అయిపోద్ది. నిన్న నువ్వు వచ్చుంటే పాటికి అంతా అయిపోయేది కదా. అదా రమ్యకి కొంచెం పర్సనల్ ప్రాబ్లం రా, వదిలి రావాలనిపించలేదు. ఆల్ ఫైన్ కదా? అంతా ఫైన్ రా, పద. అవును రాజుగారు ఫోన్ చేశారా? చేశారు. ఏమంటున్నారు? తెలిసిందేగా. రే 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 సిద్ధు, ఎక్కడికి వెళ్తున్నావు రా? వీడేంటి ఇలా వదిలేశాడు? సిద్ధు నువ్వేంటి ఇక్కడ, ఆఫీస్కి వెళ్ళలేదా? ఎప్పుడైతే ఏమైంది అని అడిగితే మీరు ఏం చెప్పరో అప్పుడే అర్థం చేసుకోవాలంట, అమ్మ చెప్పింది. చాలా ఇరిటేటింగ్గా ఉంది సిత్తు. ఇంకా అలానే ఉంది. అర్థం కాలేదు కీర్తి, ఎందుకంత కోపంగా ఉన్నావా అని. ఐఎమ్ సారీ. పర్వాలేదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఈరోజు నేను మొదలు ఎక్కడికి వెళ్ళను. కోపంగా ఉందా? లేదు కీర్తి, బాధగా ఉంది. ఎందుకు అంత నొప్పి ఎలా తట్టుకుంటారు మీరు? ఆ పెయిన్ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు, అర్థం కాదు కూడా. మీరు చూపించే ఆ కోపంలో చెప్పలేనంత బాధ ఉందని అర్థమయ్యే లోపే ఒక జీవితం అయిపోతుంది కీర్తి. ఇదంతా నీకెలా తెలుసు? గర్ల్ ఫ్రెండ్ ఉండేదా? ఉండేది, నాకంటే పెద్దది. తనకి నేనంటే చాలా ఇష్టం, ఇన్ఫ్యాక్ట్ ప్రాణం పెట్టేస్తుంది కూడా. తనని చూసి చాలా నేర్చుకున్నాను, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను అంతే. నాకెందుకు చెప్పలేదు? బానే ఉన్నాను. హా ఇప్పుడు పర్వాలేదు. హా సరే ఉంటాను. ఓకే.